ఈ ప్రాంతం ఉండేగా దీన్ని ప్రపంచ బ్యాంక్ తీసుకురావాలి. మా అందరం కలిసి టీం వర్క్ కింద దీన్ని 3 రోజులు ఎవరైతే కంటిన్యూస్ గా ఇంత మంచి ప్రోగ్రామ్ చేసేదాన్ని చేశాడు. ఈ కొండపల్లి బొమ్మల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాడు. సరే తీసుకెళ్తున్నాం అనేసి రండి. అదే మీరు కన్ని మీకు అండర్షిప్ ఇంత గొప్ప ప్రోగ్రామ్ వేశారండి. ఈ ప్రోగ్రామ్ చెప్పారు కదా సార్, ఏం ప్రోగ్రామ్ చెప్పారు? కొండపల్లి బొమ్మలు కదా, కొండపల్లి బొమ్మలు కదా. ఈ కొండపల్లి అందరూ పాత్ర కూడా దీంట్లో అవునా? అవునా, మంచి కార్యక్రమం కదా ఒప్పుకుంటారు మీరు అందరూ. ఈ ప్రాంతం ఉండేగా దీన్ని ప్రపంచ స్థాయికి తీసుకురావాలి. మా అందరం కలిసి టీం వర్క్ కింద దీన్ని 3 రోజులు ఎవరైతే కంటిన్యూస్ గా ఇంత మంచి ప్రోగ్రామ్ చేసేదాన్ని చేశాడు. ఈ కొండపల్లి బొమ్మల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాడు. సరే తీసుకెళ్తున్నాం అనేసి నోడు రండి. అదే మీరు కన్ని మీకు వచ్చిన అండర్షిప్ ఇంత గొప్ప ప్రోగ్రామ్ వేశారండి. ఈ ప్రోగ్రామ్ చెప్పారు కదా సార్, ఏం ప్రోగ్రామ్ చెప్పారు? కొండపల్లి బొమ్మలు కదా, కొండపల్లి బొమ్మలు కదా. ఈ కొండపల్లి పక్కన ఎవరిది దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరి పాత్ర కూడా దీంట్లో అవునా? అవునా, మంచి కార్యక్రమం కదా ఒప్పుకుంటారు మీరు అందరూ. ఈ ప్రాంతం ఉండేగా దీన్ని ప్రపంచ స్థాయికి తీసుకురావాలి. మా అందరం కలిసి టీం వర్క్ కింద దీన్ని 3 రోజులు ఎవరైతే కంటిన్యూస్ గా ఇంత మంచి ప్రోగ్రామ్ చేసేదాన్ని చేశాడు. ఈ కొండపల్లి బొమ్మల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాడు. సరే తీసుకెళ్తున్నాం అనేసి నోడు రండి. అదే మీరు కన్ని మీకు వచ్చిన అండర్షిప్ ఇంత గొప్ప ప్రోగ్రామ్ వేశారండి. యోడ పార్లమెంట్ లో ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి కూడా దాహార్తి అనేది ఆ బాధ ఉండకూడదు, దాహార్తి అనేటువంటి ఇబ్బంది ఉండకూడదు ఎవరికి అనే కార్యక్రమంలో భాగంగా ఇవాళకి 113 ట్యాంకర్లు ఇచ్చాం, వాటర్ ట్యాంకర్లు. ఇంకా 200 పైన ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో 22 గ్రామాలకి, విశ్వనబేటల మండలం, గంపలగూడి మండలం, అట్లాగే తిరువూరు మండలం, ఏకొండూరు మండలం సంబంధించి కూడా 22 గ్రామాల్లో ఈ వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. అట్లాగే 13 కోట్లు ఓన్లీ కేవలం ఎంపీ నిధుల నుంచి 13 కోట్లు వెచ్చించి వాటర్ నీటి ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ, వాటర్ ట్యాంకర్లు కానీ, అట్లాగే కొండపల్లి మున్సిపాలిటీలో కానీ, జగ్గపేట మున్సిపాలిటీ కానీ, నందిగా మున్సిపాలిటీ కానీ, తిరువురు మున్సిపాలిటీకి కూడా వాటర్ ట్యాంకర్లు, ట్రాక్టర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అవన్నీ గత కొన్నాళ్ళుగా కూడా మీరందరూ కూడా కవర్ చేస్తున్నారు. ఇది 8వ బ్యాచ్, ఇప్పుడు 113 పూర్తయిని, ఇంకా 200 ట్యాంకర్లు ఇస్తాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం జలశక్తి మిషన్ తీసుకొచ్చింది. విజయవాడ ప్రాంతం కృష్ణానది ఒడ్డున ఉన్నా కూడా చాలా ప్రాంతాల్లో ఇంటికి నీటి కనెక్షన్ లేవు, అట్లాగే నీటి ఎద్దడి ఉంది. ముఖ్యంగా మన తిరువూరు కాన్స్టిట్యూన్సీలో ఏకొండూరులో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉండటం, అక్కడ నీళ్లు కంటామినేట్ అయి ఉండి ఆ కిడ్నీ ఇబ్బంది పడటంతో జలశక్తి మిషన్ కింద దాదాపు 49 కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చాం. దాదాపు గత 4 ఏళ్ళ నుంచి కూడా పార్లమెంట్లో మాట్లాడి, అట్లాగే కేంద్ర మంత్రులతో మాట్లాడి, జలశక్తి మంత్రితో మాట్లాడి, అట్లా హెల్త్ మినిస్టర్తో మాట్లాడి, అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని చేశాం. అట్లా అనేక కార్యక్రమాలు ఎంపీ నిధుల నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా ఈ విజయవాడ పార్లమెంట్లో ఎంపీ నిధులు ఉపయోగించి జరిగిన కార్యక్రమాలు ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేవు. దానికి మీ అందరినీ, ముఖ్యంగా మీడియా మిత్రుల్ని, ప్రజల్ని, మా నాయకుల్ని, ప్రజాప్రతినిధులని అందరినీ కూడా, అట్లాగే సహకరిస్తున్న అధికారులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందున్న కూడా చూశారు మీరు అందరూ. కొండపల్లి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు అంటే
400 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కొండపల్లి బొమ్మలకి ఇంతవరకు సరైన ప్లాట్ఫామ్ లేదు. దాంట్లో వివిధ కోఆపరేటివ్ సొసైటీలో ఉండి దానంతా ఒక గొడ్డు కింద తీసుకొచ్చి వాళ్ళకి ఒక మంచి భవన సదుపాయం అట్లాగే అధునాతనమైనటువంటి యంత్ర పరికరాలు కూడా ఏర్పరిచాం. 16 వర్క్షాప్లు అట్లాగే ఒక కంబైన్డ్ షోరూము, కామన్ షోరూము, కామన్ వర్క్షాపు, కామన్ స్టోరేజ్ ఫెసిలిటీ, అట్లాగే వాళ్ళు తెల్ల పునికి చెక్క కొనుక్కోవడం కోసం ఒక 20 లక్షలు గ్యాప్ ఫండింగ్ ఇవ్వడం కోసం కూడా 50% సబ్సిడీ మీద సొసైటీకి ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి కార్యక్రమాలు అనేక తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి, ఇక్కడ ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నాం కాబట్టి ఇదందరూ మీ అందరూ కూడా గమనించుకుని మీ అందరి సహకారానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాం. 27 వెళ్తున్నారు బాబు గారు, 28 ఎన్టీఆర్ కాయిను రాష్ట్రపతి గారి చేత ఆవిష్కరింపబడుతుంది. బృందేశ్వర్ గారు ఆ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. దాంట్లో బాబు గారు పాల్గొంటారు, మేము కూడా పాల్గొంటాం. ఆ తర్వాత ఎలక్షన్ కమిషనర్తో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎలక్షన్ కమిషనర్తో దీని మీద మీటింగ్ ఉంటుంది. అన్నీ ఇప్పుడు ఎవరు ఓట్లు తొలగించినా తప్పేది. వైసీపీ ఓట్లు ఇప్పుడు ప్రజలు అనేవాళ్ళు ప్రజలే, ఓటర్లు అనేవాళ్ళు ఓటర్లే. అది వైసీపీ ఓటర్లా టీడీపీ ఓటర్లా అనేది ఎవరికి తెలియదు, అది సీక్రెట్ బ్యాలెట్ ఇది. కాబట్టి ఎవరు ఓట్లు తొలగించినా అది తప్పే. దాన్ని తీవ్రంగా పరిగణించి ఓట్లు తొలగించకుండా ఒరిజినల్ ఏదైనా ఫేక్ ఓట్లు ఉండి తొలగించవచ్చు, కానీ ఒక వర్గాన్ని అని చెప్పి ఆ ఓట్లు తొలగిస్తాం అది ఎవరు ఓట్లు తొలగించినా తప్పే, దాని మీద రిప్రజెంట్ చేస్తాం.